జూలై నెలాఖరు వచ్చేసింది అంటే ఆగస్టు పదిహేనుకి సిద్ధమవుతున్నాం దేశ స్వతంత్రపు పండగకి సిద్ధమవుతున్నాం ఈ పండగని నేపథ్యాన్ని పురస్కరించుకుని ఎర్రకోట మీద జాతీయ జెండా ఎగరవేస్తాం దీనిని ఇబ్బంది పెట్టాలన్నటువంటి కుట్రలు ఆల్రెడీ ప్రారంభమైన దేశవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు పన్నెండు కుట్రల్ని ఛేదించి కంట్రోల్ చేయగలిగారు ఆయుధాలు పట్టుకున్నారు ఆయుధాలతో విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించే వాళ్ళని పట్టుకున్నారు తద్వారా కొంత కంట్రోల్ కాగలిగింది కానీ ఇప్పటికీ కుట్రలు కుహకాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎర్రకోటలోకి ప్రవేశాన్ని నిషేధించారు ఎర్రకోట గురించి ఐడియా ఉన్నటువంటి వాళ్ళందరికీ లోపల ఒక పెద్ద మార్కెట్ ఉంటుంది అక్కడ ఒక వ్యాపారాలు నడుస్తూ ఉంటుంటాయి లైక్ బజార్ లాగా అంటే మనకి ఇక్కడ బెదవాళ్ళలో బీసెంట్ రోడ్డు హైదరాబాద్లో కోటి ఎట్లాగో అక్కడ ఎర్రకోట లోపల ఒక వరుస దుకాణాలు ఉంటుంటాయి అవి చూస్తారు అలాగే ఆ లోపల ఎర్రకోట దగ్గర జాతీయ పతాకం ఎగరేసేటువంటి వేదిక ఈ ప్రాంతం అంతా కూడా చూసి చూడనిస్తారు ఇప్పుడు ఆ లోపలికి ప్రవేశాన్ని నిషేధించారు ఆగస్టు పదిహేను వరకు అయితే వేరే కారణాలంటే ఇక్కడ డైరెక్ట్గా ఆ మొక్క చెప్పరు అంటే అప్పుడు భయపడ్డట్టుగా ప్రపంచ దేశాలు ప్రొజెక్ట్ చేస్తాయి కాబట్టి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ఆదేశాలు ఇప్పించారు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా రేపు ఉదయం నుండి ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం వేడుకలు ముగిసే వరకు ఎర్రకోట లోపలికి ప్రవేశం లేదు అన్నటువంటి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఇది పరోక్షంగా చెప్పాలంటే మనం అనుకున్నటువంటి కోణం